వెల్కమ్ టు జైల్ టీవీ న్యూస్. నేను మమత. నా ప్రాణం పోయినా 10 మంది ప్రాణాలు కాపాడాలన్నదే ఆయన లక్ష్యం. అయితే అనుకున్న దానికన్నా 170 మంది ప్రాణాలు కాపాడాడు రామచంద్రపురం మండలం ద్రాక్షారామానికి చెందిన సంపద్ జనసే. ఇప్పటివరకు 316 ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశాడు అతను. 120 మందికి కోవిడ్ తగ్గిన తర్వాత వారి ఇళ్ళకి వెళ్లి సిలిండర్లు ఇవ్వడం జరిగిందని చెప్పాడు. అందరికీ నమస్తే అండి. నా పేరు సంపద్ జనసేన. రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామ అండి. నేను ఈ ఆక్సిజన్ సిలిండర్ కార్యక్రమం ఈ రోజుకి 63 రోజుల నుంచి ఆక్సిజన్ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నానండి. ఈ 63 రోజుల నుంచి 334 మందికి ఆక్సిజన్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరిగిందండి. అందులో కొన ఊపిరితో ఉన్న వాళ్ళకి 163 మందికి చివరి శ్వాసలో ఉన్న వాళ్ళకి ప్రాణాలతో రక్షించడం అన్నది జనసేన ఊపిరి అనే పదంతో మేము ప్రజల్లోకి వెళ్తాం. వాళ్ళకి ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడం వాళ్ళకి వాళ్ళ ప్రాణాలు కాపాడటం జరుగుతూ వస్తుందండి. ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు ఎన్నో భరాయించుకుంటూ ప్రజలు ప్రాణాలు కాపాడదామనే ఒకే ఒక ఆశతో జనసేన పార్టీ తరఫున ప్రజలకి ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతూ వస్తుందండి. ఈరోజు కూడా ఒక 5 రోజుల నుంచి సిలిండర్ల కొరత అంటే అంతకుముందు ఉన్నంత స్పీడ్ ఇప్పుడు లేదండి. రోజుకు ఒక సిలిండర్ 2 సిలిండర్లు వెళ్తున్నాయి. అంతకుముందు అయితే 10-15 సిలిండర్లు వెళ్ళాయి. టయానికి మాకు భోంచేయడం కానీ పడుకోవడం కానీ లేని పరిస్థితి అండి. ఎందుకంటే ఆక్సిజన్ సిలిండర్ అనేటప్పటికి ప్రాణాల మీద వచ్చేటికి టైం టు టైము ఏ ఫోన్ వచ్చినా సరే మేము ఫోన్ ఎత్తడం, వాళ్ళకి అందుబాటులో ఎక్కడున్నా సరే సిలిండర్లు మేమే పట్టుకెళ్ళి ఇవ్వడం, లేదంటే వాళ్ళని అందుబాటులో ఉంటే మీరు వచ్చి సిలిండర్ పట్టుకెళ్ళమంటాం చెప్పడం తరచూ జరుగుతూ ఇలాగ 63 రోజుల నుంచి కూడా మేము ఇలా సిలిండర్లు ఇచ్చుకుంటూ ప్రజల ప్రాణాలు కాపాడుకుంటూ వస్తున్నామండి. ఇలాగా మీరు అందరికీ కూడా ఎవరికైనా సరే ఆక్సిజన్ సిలిండర్ కొరత అంటూ ఏదైనా ఎవరికైనా వస్తే అందుబాటులో ఉండాలని చెప్పేసి ఫేస్బుక్లో వాట్సాప్లో ట్విట్టర్లో కూడా పోస్ట్ చేయడం జరిగిందండి. అలాగే ప్రజలందరూ కూడా వాళ్ళు వాళ్ళ ఆపదలు ఉన్నప్పుడు ఫోన్ చేయడం, సిలిండర్లు పట్టుకెళ్ళటం, వాళ్ళకి మేము వెంటనే ఆదుకోవడం జరిగిందండి. అందరికీ నమస్తే అండి. అందరికీ నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలన వార్తా విశేషాలకు జైల్ టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.